డయాబెటిక్ పేషెంట్లకు డైట్ చాలా ముఖ్యం మీరు మీ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటే మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు తప్పు ఆహారం తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది డయాబెటిస్లో ఆహారం చాలా ముఖ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ ఆహారాలు తినాలి వారు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి హార్వర్డ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు విడుదల చేసిన నివేదికలో డయాబెటిక్ రోగులు తృణధాన్యాలు తాజా పండ్లు ఆకుపచ్చ కూరగాయలు బీన్స్ తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది కార్బోహైడ్రేట్ల అధిక వినియోగం మానుకోవాలి జంక్ ఫుడ్ ఆయిల్ స్పైసీ ఫ్యాట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ సోడా శీతల పానీయాలు మొదలైనవి వాటికి దూరంగా ఉండాలి మీరు సరైన ఆహారాన్ని అనుసరిస్తే మీరు మంచి ఫలితాలను చూడవచ్చు మీరు డైట్ చాట్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం డయాబెటీస్కు ఉన్నతమైన ఆహారం ఏదైనా ఉంటే అది మధ్యధర ఆహారం ఈ ఆహారంలో చాలా వరకు పండ్లు కూరగాయలు ఉంటాయి ఇవి విటమిన్లు ఖనిజాలు ఫైబర్ మంచి మూలాలు కూడా మధ్యధర ఆహారంలో మాంసం చేపలు ఓట్మిల్స్ వంటి మంచి ప్రోటీన్ మూలాల సరైన సమతుల్యత ఉంది డ్యాష్ ఆహారం అనేది మధుమేహం అధిక రక్తపోటును నియంత్రించడానికి సాధారణ ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి రూపొందించబడిన ఆహారం దీని అర్థం హైపర్ టెన్షన్ను ఆపడానికి ఆహార విధానం ఆహారం గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఎంపిక మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ డ్యాష్ డైట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది మీరు మాంసం తినకపోతే మంచిది ఎందుకంటే శాకాహారం ఉన్నత సహజ ఆరోగ్యం పరిగణిస్తాయి పండ్లు ఓట్ మిల్స్ తృణధాన్యాలు గింజలు యాపిల్స్ వంటి ఆహారాన్ని తినడం ఇందులో ఉంది దీని ఉద్దేశం మనిషి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడం కూడా ఈ ఆహారం మీకు అధిక ప్రోటీన్ను కూడా ఇస్తుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముఖ్యమైంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ఆహారం సౌకర్యవంతమైన ఆహారంలో ప్రధానంగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు చిక్కుళ్ళు గింజలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు ఉన్నాయి కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇవన్నీ సరైన నిష్పత్తిలో తీసుకోవాలి ఇలాంటి మంచి మంచి చిట్కాల కోసం మన ఈహా హెల్త్ని ఫాలో అండి లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన గంట ఉంటుంది కదా దాన్ని గట్టి కొట్టేసేయండి ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గర వరకు వస్తుంది